ప్రైజ్ క్రీస్తు ప్రభేసుకరిస్తున్నామల్లో మీకు ఎంతో శుభములు తెలియజేస్తున్నాం ప్రేమ వాళ్ళారా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాక్యాన్ని చదువుతున్నాను ఆలకించండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు నేను అవి చుట్టూను రెక్కల లోపటను కళ్ళతో నిండి నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పు ఇక్కడ ఒక ఆరాధన జరుగుతుందండి ఈ ఆరాధన ఏంటి అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి ఒక దేవుడు పరిశుద్ధుడు పరిశుధుడు అన్న ఆరాధన మనం చూస్తూ ఉన్నాం ఎవరు ఆరాధిస్తున్నారు నాలుగు జీవులు ఉన్నాయి వాటికి నిజంగా నాలుగు జీవులు రెక్కలు కప్పుకొని ఎంతో భయభక్తులతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి ఈరోజు అంటే పరలోకంలో ఆరాధన ఎంతో చక్కగా జరుగుతూ ఉంది భూలోకంలో మనిషి ఈ ఆరాధన గుర్తించలేకపోతున్నాడు పరిశుద్ధుడైన దేవుణ్ణి అంటే దేవుడు ఎలాంటి వాడో గుర్తించలేని స్థితిలో ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మానవుడు పరిపూర్ణంగా గుర్తించాలి దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఆయన పరిశుద్ధతలో ఎలాంటి వాడంటే నిర్గమాకాండంలో రాసింది ఎంతో ఉన్నత స్థానాన్ని కలిగిన వాడు ఇక ఆ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేనంతగా అర్థమైందండి కాబట్టి ఆయన అత్యంత ప్రాముఖ్యమైన గుణాల్లో అత్యంత ప్రాముఖ్యమైన విశిష్టమైన వాటిల్లో ప్రధానమైనది పరిశుద్ధత రండి నిర్గమకాండం పదహైదో అధ్యాయము పదకొండవ వచ్చినంలో యహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి పూజడవు అద్భుతములు చేయి వాడు నీ వంటి వాడేవాడు కాబట్టి పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు ఆయన ఎంతో మహానుభావుడు నిజంగా ఎంతో ఉన్నతమైన వాడండి పరిశుద్ధతను బట్టి ఇంకా బైబిల్లో ఇలాంటి ఆధారాలు చెప్పుకుంటా పోతే ఆయన ఎలాంటి వాడు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడంటే రండి సమియలు మొదటి గ్రంథము ఆరో అధ్యాయము ఆడ బెచ్చమేసి వారు అంటారు ఆరో అధ్యాయము ఎంత చక్కగా అంటే ప్రేమని వారులారా సమీలు మొదటి గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన నేను చదువుతున్నాను ప్రేమని వారులారా రండి అప్పుడు వెచ్చమేసి వారు పరిశుద్ధుడైన సన్నిధిని ఎవడు నిలవగలరు మన ఎదురుండి ఆయన ఎవని పోవాలని చెప్పి ఎందుకో తెలుసా ఆ మందసాన్ని అలా తీయగానే ఏమైందో తెలిసిన నిజంగా ఏ పది వేల డెబ్బైది మంది చనిపోయారు అర్థమైందా అంటే ఎంత పరిశుద్ధుడు ఎవరు పడితే వాళ్ళు తాకడానికి ఎవరు పడితే వాళ్ళు కాబట్టి ఈరోజు దేవుని మందస్సము దేవుని యొక్క పాత్రలన్నా దేవుని రొట్టే ద్రాక్షరసమన్నా ఎవరికి లెక్కలేకుండా ఉంది నేటి క్రైస్తవ్యానికి పాపం చేస్తూ ఉంటారు మళ్ళా పరిశుద్ధులైన దేవుని గణప ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు ఆ రోజు బెచ్చమేసి వారు దేవుని మందస్సాన్ని అలా తెరవగానే ఏ పది వేల డెబ్బై ఐదు మంది తెచ్చారు వింటున్నారా కాబట్టి ఆయన ఎంతో పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధులైన దేవుని పరిశుద్ధంగానే అందుకే వాళ్ళు అంటున్నారు వారు అంటున్నారు పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలరా అండి ఎంత పరిశుద్ధులైన దేవుని ఎదుట మన దేవుడు ఎంత పరిశుద్ధుడు అర్థమైందా కాబట్టి ఇంకా బైబిల్ గనుక మనము చూడగలిగితే ప్రేమని వాళ్ళరా అది యశ్వ గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచ్చినంలో కూడా అక్కడ కూడా పరలోకంలో మనం చూస్తాం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అక్కడ శరాపులు ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన ఎంతో మహనీయుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎంత చక్కగా ఆరాధించాలి కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు ఏసు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీకు అర్థమైందా కాబట్టి నువ్వు నువ్వు నేనేం చేయాలి ఏసు పరిశుద్ధుడు అయినప్పుడు ప్రేమని వాళ్ళరా పరిశుద్ధుడు అయినప్పుడు నీవు నేనేం చేయాలి ఆయన పరిశుద్ధులైన లోకానికి చూపించవలేదా రండి నేను చదువుతున్నాను నీవు నేను నా బాధ్యత ఏంది కాబట్టి ఆరాధించడానికి వస్తున్నా నీవు నేను ఏం చేయాలి ఆ పరిశుద్ధులైన దేవుని లోకానికి చూపించాలా లేదా రండి చదువుతున్నాను ఒక మాట చదువుతున్నా నిరుగుమక్కాడ ముప్పై తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన నేను చదువుతున్నాను ప్రేమిన వాళ్ళరా ముప్పయో వచ్చిన చదువుతున్నాను మరి యహోవా మోసకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీటము భూషణము చేసి చేసి చెక్కిన ముద్రవలే దాని మీద యహోవా పరిశుద్ధులను రా రాత రాసి యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్ కట్టునట్లు దానికి నీలి నీలి సూత్రము కట్టిరి కాబట్టి ఎందుకని ప్రేమి యాజకునికి ఎందుకు కడతారు ఇది దేవుడు పరిశుద్ధు లోకానికి చూపించాలి కాబట్టి ఈరోజు అలా కట్టుకుని నువ్వు తిరగాలనే ఉద్దేశం కాదు దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని నీ జీవితం ద్వారా చూపించాలి లోకానికి ఈరోజు చూపించగలవా దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉన్నామని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ప్రేమని వాళ్ళారా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధతల మహనీయుడు ఆయన గొప్పవాడు కాబట్టి అలాంటి పరిశుద్ధులైన దేవుణ్ణి ఘనపరిచి ఘనపరిచి ఆరాధించుతాక అలా ఆయన ఈ సన్నిధిలో సాగిలు పడుతుంగాక సమయాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా తండ్రి కృపా కనికరంగల దేవస్తోత్రాలు మా ప్రియులు వారి కుటుంబాలు దీవించండి నాయన ముఖ్యంగా పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధ దినాన నేను పూజించి ఆరాధించడం కొరకాయి ముఖ్యంగా మా జీవితాలను ప్రభా మా జీవితాలను నిన్ను కూడా పరిశుద్ధినిగా లోకానికి చూపించడానికి తగిన కృపను మాకు దయచేయండి నువ్వు ఎంత పరిశుద్ధినివో నాయన ప్రభు మేము అర్థం చేసుకొని ఆ పరిశుద్ధతను కలిగి జీవించడానికి నీ రక్తంలో కడగబడిన మేము నీ వాక్యం చేత రోజు ఉదక స్నానం చేయబడుతూ దినదినము కూడా పవిత్రపరచబడుతూ అట్లాంటి సన్నిధిలో ఉండడానికి ప్రభావ మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిలవదగిన ఎవరు నాయన తండ్రి పరిశుద్ధతలు నేను ఎంతో మహనీయుడుగా తండ్రి నీకు స్తోత్రాలు కాబట్టి అలాంటి పరిశుద్ధతలు నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి మీరే మహింపొందమని మా ప్రియుల యొక్క అవసర లెక్కలను తీర్చి మీరే మహింపొందమని యేసుక్రీస్తు వారతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్